రమణీయ ప్రకృతి మధ్య కాలువల్లో బోటు షికారుకు వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అలాంటి అవకాశం ఉంటే పెద్దలు కూడా పిల్లలైపోతారు. ఇప్పుడు ఈ అవకాశం బెజవాడ వాసులకి దక్కబోతోంది. వీలైనంత త్వరలో కృష్ణా జలాల్లో హాయిగా బోటింగ్ చేయడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. పచ్చని చెట్ల మధ్య కాలువలో బోటింగ్లో విహరించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాంటి అనుభూతినే పర్యాటకులకు అందించేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో ఉన్నటువంటి కెనాల్స్లో బోటింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికను కూడా రూపొందిస్తూ ఉన్నారు. విజయవాడ బందర్ కెనాల్, ఏలూరు కెనాల్లో ఇరువైపులా కూడా పచ్చని చెట్లతో ఆధునీకరణ చేసి ఇప్పుడు బోటింగ్ను ఏర్పాటు చేయాలని విఎంసి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బోటింగ్ అందుబాటులోకి వస్తే ఎలా ఉండబోతుంది, నగర వాసులేమంటున్నారు చూడండి. విజయవాడ వాసులకు శుభవార్త. అన్ని అనుకున్నట్లు జరిగితే పచ్చని ప్రకృతి సౌందర్యం మధ్య కాలువలో పడవపై ప్రయాణించే అద్భుతమైన అనుభూతి అతి త్వరలో మీ సొంతం కాబోతోంది. విజయవాడ పర్యాటకంపై విఎంసి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ, కృష్ణానది, అందులోనే భవానీ ఐలాండ్ ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలుగా నగరవాసుల్ని కాక టూరిస్టుల్ని కూడా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఆకర్షణని కల్పించబోతున్నారు అధికారులు. అదే బోటింగ్ సౌకర్యం. విజయవాడలో కెనాల్ బోటింగ్ ప్రారంభించాలని విఎంసి సంకల్పించింది. పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు కెనాల్ బోటింగ్కి ప్రణాళిక రూపొందించే పనిలో పడ్డారు అధికారులు. బందరు, ఏలూరు, రైవ్స్ కాల్వల్ని సుందరీకరించడంతో పాటు విజయవాడకు వచ్చే సందర్శకుల్ని మరింత ఆకట్టుకునేలా చేయడమే ఈ బోటింగ్ ముఖ్యోద్దేశమని అధికారులు చెబుతున్నారు. కెనాల్ బోటింగ్ ప్లాన్ కోసం విఎంసి కమిషనర్ కాలువను ఇటీవలే పరిశీలించారు. పర్యాటకులకు అద్భుతమైన అనుభూతి కలిగేలా దీన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికను రచిస్తున్నారు. కాలువకు ఇరువైపులా పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని చూస్తున్నారు. కాలువల్లో వ్యర్థాల్ని పారేయటాన్ని అడ్డుకునేందుకు విఎంసి డ్రోన్లను కూడా ఉపయోగించనున్నారు. డ్రోన్ల ద్వారా వ్యర్థాలని కాలువల్లోకి విసిరేసే వారిని గుర్తించి రూల్ ప్రకారం జరిమానాలు విధించాలని కూడా నిర్ణయించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నీటిలో చేరకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ఇందుకోసం ఫ్లోటింగ్ పైపుల్ని ఏర్పాటు చేయబోతున్నారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు, సేకరణ కోసం నెట్లు, కన్వేయర్ బెల్టులు ఉపయోగించనున్నారు. మొత్తంగా బందరు, ఏలూరు, రైవ్స్ కాల్వల్ని సుందరీకరించి అందులో కెనాల్ బోటింగ్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దీనిపై విఎంసి కమిషనర్ ధ్యాన్ చంద్ర ఏమంటున్నారో మీరే వినండి. నేనైతే ఇప్పుడు నార్మల్గా బోటు జస్ట్ చూడడం జరిగింది, విఎంసి పరిధి లిమిట్స్ ఎలా ఉంది ఏంటి అనేది. బట్ ఇన్ఫ్యాక్ట్ మనం అవుట్ సైడ్ ద కంట్రీ వెళ్తే, మనం అవుట్ సైడ్ నెదర్లాండ్స్ ఉండొచ్చు, ప్యారిస్ ఉండొచ్చు, అక్కడ ఈ బోట్ రైడ్లో వెళ్తే ఎట్లా ఫీలింగ్ వస్తుందో దానికన్నా తక్కువ ఏం లేదు. ఇక్కడ చాలా మంచి వ్యూ ఉంది, చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ దీన్ని ఆ స్టేజ్కి తీసుకెళ్లాలంటే ఇంకొంచెం చాలా యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే కమర్షియల్గా మనం వెళ్తున్నప్పుడు, ఆర్ బ్యూటిఫికేషన్ యాంగిల్లో వెళ్తున్నప్పుడు ఉన్న క్వాలిటీ కన్నా ఒక చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ చేయాలి కాబట్టి ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉంది అనేది నాకు అనిపించింది. బట్ డెఫినెట్లీ ఇది స్టార్ట్ చేస్తే పబ్లిక్కి మాత్రం ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, ప్లస్ విఎంసి కూడా మంచి పేరు వస్తుంది అనేది కూడా అనుకుంటున్నాను. విజయవాడలో కెనాల్ బోటింగ్ రాబోతోందని తెలియడంతో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ బోటింగ్ చిన్నారులు, యువతకి మరింత ఆనందాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. విజయవాడ సిటీకి కూడా ఇన్కమ్ కూడా వస్తుంది. విజయవాడ సిటీకి ఇన్కమ్ వచ్చినా రాకపోయినా మనుషులకి ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం వర్క్ స్ట్రెస్లో చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు, దానివల్ల కొంతమంది డిప్రెషన్ వెళ్లకుండా ఇది ఆనందకరం కూడా ఉంటుంది, ఆహ్లాదకరం కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఏదో కొత్త విషయం నేర్చుకున్నట్టు, ఈ సిటీ ఇలా ఉంటుంది, ఇలా చూడొచ్చు అని. విజయవాడలో బోటింగ్ కారణంగా నగరం ఇంకా అభివృద్ధి చెందుతుందని, ఇదో ఆదాయ మార్గంగా మారుతుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక పార్క్ వెళ్తే ఫ్యామిలీతో పాటు ఎంత ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, ఎంత ఎంజాయ్గా చేస్తారో, అలాగే ఒక టెంపుల్కి వెళ్తే ఎలాగ ఆనందిస్తారో. ఈ బోటింగ్ వల్ల ఈ కృష్ణానదిలో ఉండేటువంటి నదీ ప్రాంతంలో ఉండేటువంటి ఈ బోటింగ్ ప్రక్రియ, దీనివలన కూడాను కుటుంబ సభ్యులు చాలా వరకు ఆనందిస్తారు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడాను సంతోషిస్తారు, అందరు కూడాను హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి నా యొక్క ఉద్దేశం అండి. నగరం మధ్యలో పారుతున్న కృష్ణానదికి మరిన్ని సొబగులు అద్దెందుకు విఎంసి చేస్తున్న కృషి ఫలించి వీలైనంత త్వరలోనే విజయవాడకు మరో ప్రత్యేక ఆకర్షణ చేకూరాలని మనము కోరుకుందాం. పర్యాటకులను ఆకర్షించుకునే విధంగా విఎంసి అధికారులు చేపట్టిన వినూత్న కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని విఎంసి అధికారులు చెబుతూ ఉన్నారు. అతి త్వరలోనే కెనాల్స్లో బోటింగ్ను
ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పని విఎంసీ కమిషనర్ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ అశోక్తో బాబీ, టీవీ 9 విజయవాడ.